saying that it feels right. हेलो गाइज़ दिस ईज तेलुगु गेमिंग गर्ल मी अंदर एट्ला उन्नारो नेनैते चाला बागुन्नानु सो इवाल्ट मन वीडियो वच्चेसि सोकर रॉयल गुरिंचि अन्नमाट सो नेनैते ई ईवेंट गुरिंचि एप्पटि नुंचि वेट चेस्तुन्नानु सो फाइनल्ली वच्चेसिंदि अन्नमाट सो इंका लेट एंदुकु त्वर त्वरगा मनं स्पिन चेद्दां नाकैते असलु लेट चेयालनि लेदु सो वीडियोलोकैते वेल्लिपोदां గైస్ ఈ వీడియోలో వచ్చేసి నేను చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను అన్నమాట సో ఆ ట్రిక్ని ఎవరు మిస్ కావద్దు సో స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న పెట్కి నేను రెస్ట్ ఇచ్చాను అన్నమాట సో పెట్కి మీరు అందరూ కూడా రెస్ట్ ఇచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడైతే నేను మీకు నా దగ్గర ఉన్న ఒకే ఒక జెర్సీ అన్నమాట రెడ్ జెర్సీ అది మీకు చూపిస్తున్నాను నేను ఇది ఒక్కటి మాత్రమే నా దగ్గర ఉంది నాకు ఈ బ్లూ వైట్ అండ్ ఎల్లో జెర్సీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఈ మూడిట్లో ఏదో ఒక్కటి వచ్చినా కానీ నేను స్పిన్ చేయడం ఆపేస్తాను ఇంకా సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ముందుగా నేనైతే యాడమ్ బాబాయ్ని ఎక్విప్ చేస్తున్నాను యాడమ్ అంటే అందరికీ ఇంకా లక్ అన్నమాట సో నేనైతే యాడమ్ బాబాయ్ని ఎక్విప్ చేశాను సో నేను ఇప్పుడు వెపన్స్లోకి వెళ్ళి నేను రీసెంట్గా డైమండ్స్తో కొన్న వెపన్స్ని అన్ఎక్విప్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ M1 007 చేశాను అట్లనే నెక్స్ట్ నేను ఫిస్ట్ కూడా కొన్నాను కాబట్టి ఫిస్ట్ కూడా అన్ఎక్విప్ చేశాను ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తున్నాను అక్కడ గ్రాఫిక్స్ స్మూత్ పెట్టాను మినీ మ్యాప్ వచ్చి నార్త్ అప్లో పెట్టుకున్నాను ఇప్పుడు బేసిక్లో క్లియర్ క్యాచ్ 5 times కొట్టాలన్నమాట సో ఇప్పుడేం చేయాలంటే లక్కీ రాయల్లోకి వెళ్ళి గోల్డ్ రాయల్ని 3 times స్పిన్ చేయాలి సో నేను ఇక్కడ 3 times స్పిన్ చేసేసాను అన్నమాట సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు నా డైమండ్స్ వచ్చేసి 599 ఉన్నాయి సో నేను ఏమాత్రం లేట్ చేయకుండా 250 స్పిన్ చేస్తున్నాను సో ఇప్పుడు చూద్దాం మనకి ఏ జెర్సీ వచ్చిందో షార్ట్ వచ్చిందో చూద్దాం ఓకే గైస్ వైట్ జెర్సీ అండ్ అలాగే రెడ్ జెర్సీ అయితే వచ్చింది ఓపీ గైస్ అసలు ఫస్ట్ స్పిన్లోనే మనకి 2 jerseys అయితే ఇచ్చేసాడు నేను మళ్ళీ క్లియర్ క్యాచ్ చేస్తున్నాను అనమాట 5 times క్లియర్ క్యాచ్ చేసిన వెంటనే వచ్చి నేను మళ్ళీ గోల్డ్ రాయల్ 3 times స్పిన్ చేశాను అనమాట మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వెంటనే సూపర్ రాయల్ 25 spin ఒక్క స్పిన్ చేశాను అన్నమాట గైస్ ఇప్పుడైతే నేను జస్ట్ నా అకౌంట్ లాగౌట్ చేస్తున్నాను అన్నమాట సో లాగౌట్ చేసే వెంటనే మళ్ళీ లాగిన్ అయిపోండి ఇప్పుడైతే నేను మళ్ళీ సేమ్ ట్రిక్ యూజ్ చేస్తున్నాను అనమాట సో డిస్ప్లే అన్ని కరెక్ట్గా చూసుకుని క్లియర్ క్యాచ్ 5 times చేశాను అట్లనే లక్ రాయల్లోకి వెళ్ళి గోల్డ్ రాయల్ని 3 times స్పిన్ చేసుకున్నాను నెక్స్ట్ వెంటనే సూపర్ రాయల్లోకి వచ్చి 250 స్పిన్ చేశాను అన్నమాట సో గైస్ ఇప్పుడైతే చూద్దాం మనకి జెర్సీ వచ్చిందా రాలేదా అనేది ఓకే ఓపీ గైస్ బ్లూ జెర్సీ అయితే వచ్చేసింది ఇంకొక జెర్సీ వస్తుందా లేదా ఎస్ రెడ్ జెర్సీ కూడా వచ్చేసింది మనకు సో ఇప్పుడు మనం 2 spins 250 spins 2 చేసాం కాబట్టి రెండిట్లో మనకి 4 jerseys అయితే వచ్చేసాయి గైస్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మొత్తం వీడియో అయితే పెట్టలేదు ఇది నా లాస్ట్ స్పిన్ అనమాట సో నాకు ఇందులో కావాల్సిన టీషర్ట్ అయితే వచ్చేసింది వైట్ అండ్ స్కై బ్లూ టీషర్ట్ అనమాట సో నేను ఇక్కడితో అయితే స్పిన్ ఆపేస్తున్నాను సో నాకు ఒక్క టీషర్ట్ వచ్చినా నేను ఆపేస్తానని చెప్పాను కదా గైస్ నాకు మ్యాక్సిమమ్ ఆఫ్ టీషర్ట్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సో అక్కడ నాకు రావాల్సిన జెర్సీస్లో ఓన్లీ 6 jerseys అన్నమాట గైస్ ఈ ట్రిక్ని మీరందరూ ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు వర్కౌట్ అయితే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ The storms we chase are leading us in love.